నిరుద్యోగులు పుస్తకాల బూజు దులుపుతున్నారు. నోటిఫికేషన్లపై పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టి ప్రిపరేషన్ పై ఫోకస్ చేస్తున్నారు. దీంతో నగరంలోని లైబ్రరీలు కిటకిటలాడుతున్నాయి. ఓయూ, చికటపల్లి కేంద్ర గ్రంథాలయంతో పాటు సిటీ సెంట్రల్ లైబ్రరీ నిరుద్యోగులతో కళకళలాడుతున్నాయి. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడతాయనే సమాచారంతో నిరుద్యోగుల్లో కొత్త ఆశలు మొదలయ్యాయి. ఈ ఏడాదైనా తాము నిర్ణయించుకున్న టార్గెట్ ను రీచ్ చేసేందుకు కోచింగ్ సెంటర్ల, మిత్రుల సహాయంతో పోటీ పరీక్షలకు సన్నద్దమవుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం లక్షకు పైగా ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని ప్రకటించింది. ఈ నేపథ్యంలో నగరంలో పలు గ్రంథాలయాలు నిరుద్యోగులతో కిటకిటలాడుతున్నాయి. ప్రధానంగా సిటీ సెంట్రల్ లైబ్రరీలో కూర్చోవడానికి స్థలం సరిపోకపోవడంతో ఆరు బయట చదువుకుంటున్నారు నిరుద్యోగులు. లైబ్రరీ కెపాసిటీ 500 మంది మాత్రమే చదువుకునే వీలుంటే 1000 నుంచి 2000 మంది విద్యార్థులు పోటీ పరీక్షలకు ఈ లైబ్రరీకి తరలివస్తున్నారు. కొంతమంది నిరుద్యోగులు తమ సొంత ఖర్చులతో కుర్చీలు కొనుక్కొనొచ్చి లైబ్రరీ ఆవరణలో ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. ఉదయం 7 గంటలకే లైబ్రరీకి చేరుకుని రాత్రి 9 గంటల వరకు అక్కడే ఉండి చదువుకుంటున్నారు. ఇక్కడ లైబ్రరీలో చదివే వాళ్ళు 99% వరకు గ్రామీణ ప్రాంతం వాళ్ళే కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడికి వచ్చి సిలబస్ మార్క్స్ అంటే మళ్ళీ కోచింగ్ వెళ్ళాలంటే మళ్ళీ 50,000 ఆ విధంగా ఖర్చు అవుతుంటాయి. కాబట్టి ఈ ఒక్కసారి మాకు ఎలాంటి మార్పులు చేయకుండా త్వరగా నోటిఫికేషన్ ఇచ్చేసి ఉద్యోగాలు భర్తీ చేయడం చేస్తే మేము కూడా హ్యాపీగా ఉంటాము. బయట కూర్చొని చదువుకోవడానికి కారణం లోపల చైర్స్ సరిపోవట్లేదు. అంటే ప్లేస్ కూడా ఎక్కువగా లేదు, చైర్స్ సరిపోవట్లేదు, లైట్స్ ప్రాబ్లం కూడా ఉంది, ఇంకా వాష్రూమ్స్ కూడా అంతగా నీట్గా ఉండటం, వాటర్ ఫెసిలిటీ ప్రాబ్లం కూడా ఉంది, వాష్రూమ్స్ లో ఉంది ప్రాబ్లం, వాటర్ ఫెసిలిటీ ప్రాబ్లం. ఇక లైబ్రరీ అధికారులు కనీస అవసరాలైన తాగునీరు, టాయిలెట్ అవసరాలను తీర్చలేకపోతున్నారు. దీంతో నిరుద్యోగులు గ్రంథాలయాధికారుల్ని నిలదీస్తున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. మహిళల కోసం ప్రత్యేక గది కేటాయించినా అది సరిపోకపోవడంతో ఆరు బయటే ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. మరోవైపు జీహెచ్ఎంసీతో పాటు హరే కృష్ణ మూమెంట్ సంస్థ 5 రూపాయల భోజన పథకాన్ని ప్రారంభించడంతో తక్కువ ఖర్చుతోనే నిరుద్యోగులు కడుపు నింపుకుంటున్నారు. అందరు క్యూలో నిలబడుతూ వాటర్ సరిగా రాక చాలా ఇబ్బంది పడుతున్నాము. మళ్ళీ ఒక 3 డేస్ కూడా మొన్న కరెంట్ అసలు ఏం లేదు ఇక్కడ. అలాగే అడ్జస్ట్ అయ్యాం. 3 రోజులు కూడా మూసేసారు కూడా లైబ్రరీ కూడా. ఇక భోజనం కూడా టైంకి రావట్లేదు. వాళ్ళు 2:30 వరకు వెయిట్ చేస్తూ ఉంటున్నారు. 2:30 తర్వాత వస్తుంది భోజనం. సిలబస్ విషయంలో కొంత గందరగోళం నెలకొన్నా నిరుద్యోగులు మాత్రం సీరియస్ గా ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా నోటిఫికేషన్లు లేకపోవడంతో కొంచెం నిరాశ, నిస్పృహతో ఉన్నా ఈ కొత్త సంవత్సరంలోనైనా తమ జీవితాలు మారతాయనే ఆశతో ఉన్నారు.